నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులందరూ ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ కోరారు. ఈ మేరకు నగరంలోని 1వ వార్డులో ఉన్న మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 1వ వార్డులోని బుడాపుడ్డి మసీదులో రోజా దీక్షలో ఉన్న ముస్లిం సోదరులతో దీక్షను కర్నూలు అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ విరమింపజేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ రమేష్ బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రోజా దీక్ష విరమించిన ముస్లింలందరికీ యువనేత టీజీ భరత్ ప్రత్యేకంగా భోజనం వడ్డించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జ్ రమీజ్ బాషా, మన్సూర్ అలీ ఖాన్, హమీద్ ఆనంద్, మహబూబ్ ఖాన్, ఇబ్రహీం మెహబూబ్, జియా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి గత 41 సంవత్సరాలుగా శక్తి వంచన లేకుండా కృషి చేశానని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత 41 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని వివరించారు. గత 35 సంవత్సరాలుగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సారథ్యంలో తాను పార్టీకి సేవలు అందిస్తున్నానని వివరించారు. 2024 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అత్యధిక కాలం జిల్లా పార్టీ అధ్యక్షులుగా కొనసాగిన ఘనత సోమశెట్టి వెంకటేశ్వర్లకే దక్కుతుందని చెప్పారు. పార్టీ గెలిచినా ఓడినా పార్టీలోనే ఉంటూ ఆయన పార్టీ అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు 41 సంవత్సరం పార్టీ కోసం కష్టమైనటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి పార్టీ కోసం అంకితభావంతో పనిచేసి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ పచ్చజెండా పెట్టుకుని మా ఎంబడి తిరుగుతూ చంద్రబాబు నాయకత్వం కింద పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, అధికారం ఉన్నాం, అధికారం కోల్పోయాం, అయినా కూడా పార్టీ జెండా మోస్తూ కష్టమైన కార్యకర్తలు అందరూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి కార్యకర్తలకు అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ కష్టపడి ప్రాణ త్యాగమైన చేసి చంద్రబాబు నాయుడు దక్కించుకొని ఈ సీటు గద్దె మీద కూర్చోబెట్టి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేమందరం కష్టపడి చేస్తామని తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మా తెలుగుదేశం పార్టీకి మంచి సేవలు అందించి జీవితాన్నే తెలుగుదేశం పార్టీ కోసం అంకితం చేసి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ అతి ఎక్కువ కాలం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి క్రెడిట్ మా సోమశెట్టి అన్నకు దక్కుతుంది. మరి ఆయన ఎప్పుడూ నిత్య యువకుడే. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన నుండి నూరేళ్ళు మరి మా పార్టీని, మమ్మల్ని కాపాడాలని, ఆయనకు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ. మనిషి గుండె అకస్మాత్తుగా ఆగిపోయిన సందర్భంలో బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రక్రియను వినియోగించటం ద్వారా గుండె తిరిగి పనిచేయించేలా చేయవచ్చని ప్రముఖ అనెస్థీషియా వైద్యులు డాక్టర్ అశోక్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కర్నూలు హెల్త్ క్లబ్లో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న కర్నూలు హెల్త్ క్లబ్లో
కర్నూల్ హాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన సందర్భంలో చేసే బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కర్నూల్ హాట్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ అనెస్థీషియా వైద్యులు బిఎల్ఎస్లో విశేష అనుభవం ఉన్న డాక్టర్ అశోక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు మెడికల్ కళాశాల అనెస్థీషియా విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనిషికి అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన సమయంలో అంబులెన్స్ వచ్చేలోగా గుండెను తిరిగి పని చేయించేలా చేసేందుకు వినియోగించే బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రక్రియపై ప్రభుత్వ సర్వజన వైద్యశాల పారామెడికల్ సిబ్బందికి డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో ప్రాక్టికల్గా శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రముఖ అనెస్థీషియా వైద్యులు బిఎల్ఎస్ నిపుణులు డాక్టర్ అశోక్ మాట్లాడుతూ మనిషి గుండె అకస్మాత్తుగా ఆగిపోయిన సమయంలో దానిని తిరిగి పని చేయించేందుకు కేవలం 8 నిమిషాల సమయం ఉంటుందని చెప్పారు. మనిషి గుండె ఆగిపోయిన సందర్భంలో వెంటనే అంబులెన్స్కు కబురు చేస్తారని, కానీ అది వచ్చేలోగా బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రక్రియలో భాగంగా మనిషి ఛాతీపై శాస్త్రీయమైన బిఎల్ఎస్ ప్రయోగాన్ని గురించి ఆయన వివరించారు. ఇలా చేయటం వల్ల మనిషి గుండె తిరిగి పనిచేయటం మొదలవుతుందని వివరించారు. బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రక్రియలో శిక్షణ పొందిన వారు తమ పరిసరాల్లో ఎవరైనా గుండె ఆగిపోయిన సందర్భం ఎదురైతే ఈ ప్రక్రియను వినియోగించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు తాను కృషి చేస్తున్నానని, ఇప్పటి వరకు 93,000 మందికి బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రక్రియపై శిక్షణ ఇవ్వటంతో పాటు సర్టిఫికెట్లను పంపిణీ చేశామని చెప్పారు. అనంతరం ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, అనెస్థీషియా విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు డాక్టర్ చంద్రశేఖర్ చేస్తున్న కృషి అభినందనీయమని వివరించారు. కర్నూలు హెల్త్ క్లబ్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో పాటు ఫిట్నెస్ సాధించేందుకు వీలుగా జిమ్ కూడా ఏర్పాటు చేయటం అభినందనీయమని వివరించారు. అనంతరం కర్నూలు హెల్త్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 2022 కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ప్రారంభించామని చెప్పారు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రజల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అధికారులతో పాటు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ల సహకారంతో కర్నూలు హెల్త్ క్లబ్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువచ్చామని అన్నారు. Nursing staff and paramedics and students, a very good morning to all of you. I congratulate my friend for doing this BLS workshop for you all after a long time, and I wish him to continue this and do it for coming batches also. Regarding Dr. Ashok sir, I have seen him in Nandyal ophthalmic conference where he has trained us all in BLS training. Thank you, sir, for coming over here and doing your, giving your services here. Srilata madam is a professor of anesthesia who is working in the Department of Anesthesia. Thank you, madam, for coming and giving. And I ask both of you to do some more training sessions so that everybody in the hospital and also for the general public also in the coming days, it will be useful for everyone. As Chandrasekhar told, we'll be seeing many people will be falling suddenly with cardiac arrest. If you do CPR, there will be chance of recovery more. So I wish you all a grand success and do it and get a certificate from Dr. Ashok and his team. Thank you very much. 4 days appu nenu ICU posting ventilator chusukoni 5th day extubate cheddam anukuntam unte cheyala vadda inka lungs baledante amma chinna penni unda madam nenu raastanu amma chadukunna amma సరే పెన్ ఇస్తే అంటే వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మాట్లాడలేదు కదా సో పెన్ ఇస్తే రాసింది అనమాట నేను మీకు ఆపరేట్ చేస్తాను నన్ను తీసేయండి అని సరే ఎక్స్పెక్ట్ చేసేసి ఒకవేళ ఏమైనా అవసరం అయితే ఇంటిపేట్ చేద్దామని ఉంచాము 7th డే వాళ్ళ మదర్ చిన్న పాపను తీసుకొని వచ్చి వస్తే అప్పుడు మా అసిస్టెంట్ ఉన్నారు కదా సార్ తీసుకెళ్ళి మీరేనండి ఈ పాపకి చూశారు ఇప్పుడు తల్లిని ఇచ్చారు అంటే అప్పుడు సార్ ఏమో లేదు తను చూసింది అనంటే అప్పుడు అమ్మాయి ఒకటే మాట చెప్పింది ఇప్పుడు ఈ అంటే మేము చేసేది ఏమీ లేదమ్మా మా డ్యూటీ మేము చేసామంటే లేదండి ఇప్పుడు ఈ అమ్మాయి చచ్చిపోతే మా ఆల్రెడీ ఇంకో పెళ్లి చేసుకుంటాడు కానీ ఈ పాపకి తల్లి రాదు కదా అది దట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిఆర్ అది చెప్పడం కోసం చెప్పాను.
కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ తరఫున ప్రాథమిక హృదయ రక్షణ గురించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెండు రోజులకి కండక్ట్ చేస్తున్నాము. ఇది కర్నూలు మెడికల్ కాలేజీలో వర్క్ చేసే స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఉపయోగపడేటట్టు ప్లాన్ చేశారు సార్ చంద్రశేఖర్ సార్. ఈ ప్రోగ్రాం వలన ఒక హృదయ గతి స్తంభించినప్పుడు అంబులెన్స్ వచ్చే లోపల మనం చేయాల్సిన అత్యవసర ప్రాథమిక చికిత్స గురించి మౌలిక సూత్రాలు వివరించడం జరుగుతుంది. ముందు సైద్ధాంతిక రూపంగా వివరించిన తర్వాత ప్రాక్టికల్ రూపంలో మ్యానికిన్స్ మీద కూడా చేపించి ప్రతి వ్యక్తికి ఈ అటెండ్ అయిన ప్రతి వ్యక్తికి కూడా ఒక కాన్ఫిడెన్స్ అంటే ఒక నమ్మకం తన మీద నమ్మకం రావడం కోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయబడుతుంది. ఇక్కడ కూర్చున్న నేర్చుకున్న వ్యక్తులందరూ పూర్తయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్లు కూడా ఇవ్వబడతాయి. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ ఎదుర్కొంటే వెంటనే ముందుకొచ్చి ఆ పేషెంట్ని బ్రతికించడానికి సైంటిఫిక్ పరంగా అంటే శాస్త్రీయంగా ఏం కరెక్ట్గా చేస్తే అవుతుందో అనే విషయాన్ని చాలా ఓపికగా వివరంగా స్లైడ్స్ చూపించి చెప్తున్నాము. దీనివల్ల అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా బిఎల్ఎస్ కోర్స్ ఫర్ ది పారామెడిక్స్ అంటే మా డిపార్ట్మెంట్లో ఉండే స్టాఫ్ దగ్గర దగ్గర 100 మెంబర్స్కు 2 డేస్గా సాటర్డే సండే నిర్వహించడం జరిగింది. ప్రధాన వ్యక్తిగా డాక్టర్ అశోక్ గారు ఫ్రమ్ విజయవాడ, ఈజ్ అ సీనియర్ అనస్థెటిస్ట్ ఫ్రమ్ విజయవాడ. ఆయన 93,000 స్టూడెంట్స్కు బిఎల్ఎస్ ట్రైనింగ్ ఇచ్చారు. అదే కాకుండా అడ్వాన్స్డ్ కార్డియక్ లైఫ్ సపోర్ట్ 30,000 డాక్టర్స్ కూడా ఆయన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ డాక్టర్ శ్రీలత, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ అనస్థీష. వీరంతా కూడా ఈ రోజున ఒక 50 మెంబర్స్ ఈరోజు ట్రైనింగ్ కావడం, నెక్స్ట్ టుమారో కూడా 50 మందికి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. సో దీనివల్ల కూడా మనం ఈ మధ్య చూస్తున్నాం హార్ట్ అటాక్స్ యంగ్స్టర్స్లో చాలా వరకు కరెక్ట్గా అరెస్ట్ కావడం జరుగుతుంది. ఈ తారక రత్న గారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి సడన్గా పడిపోవడము, సిపిఆర్ చేయనందుకే వాళ్ళు బై ది టైమ్ దే హావ్ టేకెన్ టు ద హాస్పిటల్ హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా పేషెంట్ అరెస్ట్ అపస్మారక స్థితిలో వస్తే ఇమ్మీడియట్గా బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇవ్వాలి. కార్డియక్ మసాజ్ ఇవంతా కూడా ఈ శిక్షణ ద్వారా చాలా వరకు మా పారామెడిక్స్ డాక్టర్స్ నర్సెస్ డెఫినెట్గా పేషెంట్ సేవ్ చేస్తారని. గత 4 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపిస్తారని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు అంకిత భావంతో కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో గత 4 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేశారని తెలియజేశారు. కానీ 2019 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాగ్దానాలు నమ్మి ఓటు వేసి భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని వివరించారు. అయితే గత 4 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. ఈ విషయాన్ని గమనించి 2024లో జరిగే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించి మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయకత్వం కింద చంద్రబాబు పరిపాలన 5 ఏళ్ళు మంచి ప్రభుత్వం నడిచింది. రాష్ట్ర ప్రభుత్వం రెండుగా విడిపోయినప్పుడు తెలుగు రాష్ట్రాలు 16,000 లోటు బడ్జెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్ని లెక్క చేయకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు నమ్మి చంద్రబాబు చేతిలో తెలుగు ప్రజలందరూ ఓటు వేసినందుకు వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిజం చేయాలన్న ఉద్దేశంతో తక్కువ టైంలోనే మరి పరిశ్రమలు తెచ్చారు, విదేశాలు తిరిగారు, స్పీడప్గా పరిశ్రమలు తెచ్చి యువకులకు యువతులకు ఉద్యోగ అవకాశాలు చాలామంది కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. విపరీతంగా ఇలా ముఖ్యమంత్రికి అడుగుతున్నా వయసులపైకి నీకెందుకు కోపం ఇవ్వాల, వయసులంత ఓట్లు వేయలేదా నీకు సిగ్గు తెచ్చుకోవయ్యా, నువ్వు ఒక సీట్లో కూర్చొని ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా కడప రాజకీయాలు తెచ్చి నాశనం చేయద్ది ఇక్కడ రాష్ట్రంలో. అదేవిధంగా రాష్ట్రంలో రోడ్ల పని చూస్తున్నాం. మొన్నటి వరకు ఏం చెప్పాడు, ఒక్క నెలలో రోడ్లన్నీ కంప్లీట్ చేయాలి,
పెండింగ్ రోడ్డు ఉండకూడదు అన్నాడు. ఒక్క రోడ్డు ఖాళీ కాలే, ఒక రోడ్డు పూర్తి చేయలే. నీవు చేతగాని ముఖ్యమంత్రి ఇవ్వాలా, నీవు పొద్దున్న లేసే వివేకానంద రెడ్డి కేసు ఎక్కడ బయటపోతుందని చెప్పేసి రోజు ఢిల్లీకి తిరగడమే సరిపోయింది. కానీ ఢిల్లీ నుంచి డబ్బులు ఎట్లా తెస్తావా, రాష్ట్ర ఖజానా ఎట్లా నింపుతామనే ఆశ లేదు నీకు. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేద్దాం, మళ్ళా మన నాయకుని గెలిపించుకొని ప్రతి ఒక్కరు కూడా అక్కడక్కడ చిన్న ఆటుపోట్టు ఉండొచ్చు అవన్నీ మర్చిపోవాలి. పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం మనకు ఎక్కడ గురుపు తగాదాలు లేవు. గురుపుల్ని పక్క పెట్టాలి, ఉంటే కూడా చిన్న చిన్నవి. మనం చంద్రబాబు నాయకత్వం నడుస్తున్నాం, ఎవడో నాయకుల కింద మనం నడచడం లేదు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేసి చూపించి రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించి మన యొక్క సత్తా ఏమిటో తెలుగుదేశం పార్టీ సత్తా చూపించాలా. పుట్టపర్తి పల్లె రఘునాథరెడ్డి గారి మీద దాడి జరగడం అతి హేయమైన చర్యకి మరి ఈ వైసీపీకి పోయే కాలం పరాకాష్ఠకు చేరినందుకే ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారు. మేము వెంటనే దాన్ని ఖండిస్తున్నాం. దాడులు చేసిన వారిపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకుడు కానీ తమ ఎమ్మెల్సీగా నిలబడినట్లు భావిస్తూ మరి ఓటింగ్ జరపడం జరిగింది. సాక్షాత్ మంత్రినే అప్పలరాజు గారినే మరి నిన్న దళిత నాయకులు అడిగితే దిక్కులేదు, దానికి సరైన సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంది. జగన్నాథం గట్టు వద్ద ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల్లో మట్టిని తవ్వి గుంతలమయం చేసిన మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ బాబు, ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. మట్టి మాఫియాపై చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. జగన్నాథం గట్టు ఇళ్ల స్థలాల్లో మట్టి మాఫియా అక్రమాలపై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ బాబు మాట్లాడుతూ 2009లో పాత్రికేయుల కోరిక మేరకు జగన్నాథగట్టుపై 478వ సర్వే నంబర్లు 15.44 ఎకరాలు కేటాయించడం జరిగిందని అన్నారు. గట్టుపై కొంత ప్రాంతం కొండరాయితో ఉండటం, కొంత ప్రాంతం సాధారణ నేల ఉండటం వల్ల వారికి ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల సకాలంలో ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఈ సమయంలో కొంతమంది మట్టి మాఫియా జేసీబీతో తోడేయటం, ఉన్న సరిహద్దులను చెరిపివేయటం, సుమారు 30 అడుగుల మేర గుంతలు తవ్వటం శోచనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని పాత్రికేయులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. మట్టి మాఫియా చేస్తున్న వారిపై జిల్లా బహిష్కరణ చేయించాలని, వారిపై కేసులు బనాయించాలని, తెర వెనక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పాత్రికేయులకు న్యాయం చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. అదేవిధంగా పాత్రికేయులకు ఎటువంటి హాని జరగకుండా పోలీసు శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, కర్నూలు నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉన్న చిన్న దుకాణాలను తొలగించడం సరైంది కాదని, వారికి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆదుకోవాలని, నగర అభివృద్ధికి తమ పార్టీ సహకరిస్తుందని, కానీ పేదలకు అట్టడుగు వర్గాలకు రోడ్డు ఇరువైపులా బ్రతికే వారిని రోడ్ల పాలు చేస్తే సహించేది లేదన్నారు. కర్నూలు నగరంలో పారిశుద్ధ్యం లోపం ఉందని, చెత్త కుండీలు లేకపోవటం వల్ల చెత్తనంతా యథాప్రకారం చెత్త పేరుకుపోతోందని, వీధుల్లో వెళ్లేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై దృష్టి సారించాలని అన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చిన్న దుకాణదారులకు సరైన వసతులు కల్పించాలని, రోడ్ల పాలు అయిన కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా జగన్నాథగట్టుపై జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాలలో కొంతమంది మాఫియా ప్రవేశించి మట్టిని తవ్వుకుపోవటం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం వెంటనే మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. జగన్నాథగట్టును సంరక్షించాల్సిన జిల్లా యంత్రాంగానికి ఉందని, మట్టి మాఫియా లేకుండా చూడాలని, ప్రొక్లైన్లను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని అన్నారు. నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్లో చోరీకి గురైన 105 కిలోల వెండి, 2,05,000 రూపాయల నగదు కేసును ఛేదించి ఇందులో ప్రమేయం ఉన్న 4 అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
నగరంలోని జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంలో ఉన్న కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ నగరంలోని కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్లో మాయమైన 105 కిలోల వెండి 2,05,000 నగదుకు సంబంధించి కేసును ఎట్టకేలకు 48 గంటల్లోనే ఛేదించామని వివరించారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021వ సంవత్సరం జూన్ మాసం 27వ తేదీ పంచలింగాల చెక్పోస్ట్ వద్ద సాధారణ వాహనాల తనిఖీల్లో భాగంగా తమిళనాడుకు చెందిన ఒక వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 105 కిలోల వెండి 2,05,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. స్వాధీనం చేసుకున్న ఈ ఆస్తిని శాఖాపరమైన అన్ని చర్యల అనంతరం తాలూకా పోలీస్ స్టేషన్లో భద్రపరిచామని వివరించారు. అయితే స్వాధీనం చేసుకున్న 105 కిలోల వెండి 2,05,000 రూపాయల నగదుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖకు తాము లేఖ రాశామని, ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన అనంతరం వాటిని స్వాధీనం చేసుకునేందుకు వెండి నగదుకు సంబంధించిన యజమాని తమను సంప్రదించారని తెలిపారు. అయితే వాటిని యజమానికి అప్పగించే సమయంలో తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్న వెండి నగదు కనిపించకుండా పోయినట్లు గుర్తించామన్నారు. దీనికి సంబంధించి వెంటనే తాత్సారం చేయకుండా ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామని చెప్పారు. తమ విచారణలో గతంలో తాలూకా పోలీస్ స్టేషన్లో రైటర్లుగా పనిచేసి ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్గా ఉంటున్న అమరావతి డివి రమణలతో పాటు అమరావతి భర్త విజయ్ భాస్కర్, మరిది భరత్ సింహ వీటిని చోరీ చేసినట్లు తెలిసిందన్నారు. మే 2022లో తాలూకా స్టేషన్లో ఉన్న స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా వాటిని బయటికి తరలించామని, ఇదే క్రమంలో వెండి నగదు ఉంచిన బాక్సును కూడా నిందితులు పథకం ప్రకారం చోరీ చేశారని వివరించారు. ఈ చోరీ కేసును 48 గంటల్లోనే ఛేదించామని, 105 కిలోల వెండితో పాటు 2,05,000 రూపాయల నగదును 100% రికవరీ చేయటంతో పాటు నిందితులను కూడా అరెస్టు చేశామని వివరించారు. ఈ చోరీ కేసులో పోలీస్ శాఖకు సంబంధించిన 2 ఉద్యోగులు ఉన్నప్పటికీ ఆ వైపుగా ఎలాంటి ఆలోచన చేయకుండా పోలీస్ శాఖకు సంబంధించిన దర్యాప్తు ప్రకారమే ఈ కేసును ఛేదించామని వివరించారు. ఈ కేసులో తమ శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఉండటం బాధాకరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఈ కేసుకు సంబంధించి ప్రాపర్టీ పర్యవేక్షణలో జరిగిన వైఫల్యాలపై కూడా విచారణ కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు. ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపడిన విషయం ఏంటంటే దట్ ఈ స్టేషన్లోనే అప్పుడు ఇంతకుముందు రైటర్ ఉద్యోగం చేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ అమరావతి, ఆమెతో పాటు కానిస్టేబుల్ డివి రమణ, ఆయన కూడా ఇంతకుముందు రైటర్ ఉద్యోగం చేశారు ఆ స్టేషన్లోనే. వీళ్ళిద్దరూ కలిసి ఇంకా అమరావతి యొక్క హస్బెండ్ అండ్ బావమర్ది విజయ్ భాస్కర్ అండ్ భరత్ సింహ, వీళ్ళు 4 కలిసి ఈ ప్రాపర్టీని స్టేషన్ నుంచి దొంగతనం చేశారు. ఇది ఒరిజినలీ ఈ ప్రాపర్టీ అంతా కూడా 27th January 2021 రోజు పంచలింగాల చెక్పోస్ట్లో రొటీన్ వెహికల్ చెకింగ్లో అప్పుడు దొరికింది. ఇది ప్రాపర్టీ అంతా కూడా ఒక పోలీస్ ప్రొసీడింగ్స్ మీద, పంచనామా మీద ఇట్ వాజ్ సీజ్డ్ అండ్ కెప్ట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. ఇట్ వాజ్ అబౌట్ 105 కేజీస్ ఆఫ్ సిల్వర్ అండ్ 2,05,000 క్యాష్. నిరుద్యోగ యువత త్వరగా ఉపాధి పొందటానికి వీలుగా స్కిల్ హబ్, స్కిల్ కాలేజీలలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ కోటేశ్వరరావు అధ్యక్షతన జిల్లా స్థాయి స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు స్కిల్ హబ్, స్కిల్ కాలేజీల్లో శిక్షణ అవకాశాలను వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కర్నూల్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ పెద్ద కడబూరు మండలం
మురవణి గర్ల్స్ డిగ్రీ కాలేజ్, ఆదోని న్యాక్ సెంటర్, కర్నూలు న్యాక్ సెంటర్, ఆలూరు గర్ల్స్ జూనియర్ కాలేజ్, కోడుమూరు గర్ల్స్ జూనియర్ కాలేజ్, పత్తికొండ గర్ల్స్ డిగ్రీ కాలేజ్, ఎమ్మిగనూరు గర్ల్స్ జూనియర్ కాలేజీలలో 8 స్కిల్ హబ్లు, టీటీడీసి, డిఆర్డీఏ ట్రైనింగ్ సెంటర్లు, స్కిల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్ తెలిపారు. ఈ సెంటర్లలో డిగ్రీ అర్హతగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో, నిర్మాణ రంగంలో ఎలక్ట్రికల్కు 10వ తరగతి, ప్లంబింగ్కు 8వ తరగతి అర్హతగా, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇంటర్ అర్హతగా నాన్ రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. స్కిల్ కాలేజీలో కెమిస్ట్రీ సబ్జెక్టుగా డిగ్రీ అర్హతతో పేషెంట్ రిలేషన్ సర్వీస్ డ్యూటీ మేనేజర్గా రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ పొందే అవకాశం ఉందన్నారు. శిక్షణ పూర్తయిన వారికి పరిశ్రమలు, ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. శిక్షణ పొందదలిచిన వారు APSSDC.in వెబ్సైట్లో కానీ లేదా గూగుల్ ప్లేస్టోర్లో APSSDC స్కిల్ హబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు. దీంతోపాటు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ వద్దకు వెళ్ళి వారిని సంప్రదించి వారి లాగిన్లలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ 9059290821 నంబర్ను కూడా సంప్రదించవచ్చని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది తమ వద్దకు వచ్చిన యువతకు స్కిల్ కాలేజీల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా MPDO చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు ఆదేశాలు తన నుండి ఆదేశాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ను కలెక్టర్ ఆదేశించారు. 8 స్కిల్ హబ్లు, స్కిల్ కాలేజీలలో కర్నూలు ప్రారంభం అయ్యాయని స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ కలెక్టర్కు వివరించారు. సమావేశంలో రాయలసీమ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆనంద్ కుమార్, DRDA PD వెంకట సుబ్బయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ గోశాలలో ఏర్పాటు చేసిన పంచగవ్య చికిత్స కేంద్రాన్ని సందర్శించి ప్రతి ఒక్కరూ తమ వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలని శ్రీ గాయత్రి గోశాల అధ్యక్షులు జగదీష్ గుప్తా కోరారు. ఈ నెల 2వ తేదీ ఆదివారం కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన ప్రజలకు సూచించారు. నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ గో సంరక్షణశాలలో జిల్లా గోరక్షణశాల ఈవో మరియు గాయత్రి గో సేవా సమితి సహకారంతో గోవు ఆధారిత ఔషధ ఉత్పత్తులతో పంచగవ్య చికిత్స కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నగరంలోని వెంకటేష్ థియేటర్ పక్కన ఉన్న గోశాలలో ఈ నెల 1-2 తారీఖుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆధ్యాత్మిక తత్వవేత్త పంచగవ్య MD స్వామి శ్రీ హరికృష్ణ, హేమలత, జయమహేశ్వరరెడ్డితో పాటు శ్రీ గాయత్రి గో సేవా సమితి అధ్యక్షులు జగదీష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గో ఆధారిత ఔషధాలతో తయారు చేసిన ఆరోగ్యాన్ని కలిగించే ఉత్పత్తుల కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక తత్వవేత్త పంచగవ్య MD స్వామి హరికృష్ణ మాట్లాడుతూ, విశ్వమాత అయిన గోమాత ప్రసాదించే పదార్థాలైన గోమూత్రం, గోమయం, పాలు, పెరుగు, నెయ్యిలను ఆధారంగా వనమూలికల మిశ్రమంతో సిద్ధింపజేసిన ఔషధాలతో పంచగవ్య చికిత్సను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మనిషి శరీరంలో కలిగే పంచ మహాభూతముల వికారములకు, రోగాలకు మెరుగైన చికిత్స అందజేస్తున్నట్లు తెలియజేశారు. తాము తయారు చేసిన ఈ మందులు క్యాన్సర్, BP, షుగర్, కాళ్ళు, కీళ్ల నొప్పులు వంటి అన్ని రకాల వ్యాధులకు చక్కగా పనిచేస్తాయని చెప్పారు. వీటితో పాటు మద్యం, మత్తు పదార్థాలు సేవించటం వంటి అలవాటు ఉన్నవారిని వాటిని మాన్పించేందుకు కూడా మంచి మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అనంతరం శ్రీ గాయత్రి గో సేవా సమితి అధ్యక్షులు జగదీష్ గుప్తా తదితరులు మాట్లాడుతూ, ఈ నెల 1-2 తేదీలలో నగరంలోని గోశాలలో ఏర్పాటు చేసిన పంచగవ్య చికిత్స కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి తమ వ్యాధులను నయం చేసుకోవాలని సూచించారు. గో పదార్థాలతో రూపొందించిన మందులు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలియజేశారు. అసాధ్యం అనుకునే రోగాలకు కూడా ఇక్కడ చికిత్స లభిస్తోందని ఆయన తెలియజేశారు. కర్నూలులో మన శ్రీ హరికృష్ణ స్వామి గారు వచ్చారండి. ఈయన పంచగవ్యంలో MD చేశారు. ప్లస్ తిరుపతి వాళ్ళు కానీ టీటీడీ వాళ్ళు కానీ స్వామిగారిని చేసిన మందులన్నింటికీ అప్రూవ్ చేశారు. సో ఈయన కర్నూలులో మన గాయత్రి గోశాల నందు, అంటే గాయత్రి గోశాల మరియు ఈవో ఎండోమెంట్ తరఫున సహకారంతో ఇక్కడ పెట్టుకుంటున్నారు. శనివారము, ఆదివారము, ప్లస్ ప్రతి శనివారం ఆదివారము కర్నూలులో మన
స్వామిగారు వచ్చి వాళ్ళ శిష్యులు ఎవరో ఎవరు వచ్చి ఖచ్చితంగా ఉండి మనకి ఈ మందులన్నీ ఇక్కడ పెడతారు. ఒక విషయం అండి, గోమాత సర్వరోగ నివారిణి, ఎందుకంటే పంచగవ్యం అనేది పూర్వం నుంచి వచ్చేది, దాన్ని స్వామిగారు పిహెచ్డి చేసి ప్లస్ ఎండి చేసి అన్ని చేసి దాన్ని ఒక రూపకల్పన చేశారు. ప్రస్తుతానికి ఇప్పుడు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్కి మందులు ఒక కిట్, షుగర్కి కిట్ అంటారు, ప్లస్ క్యాన్సర్ కిట్ అంటారు, ప్రతి ఒక్కటి ఒక షేప్ చేశారు. ఈ ఖచ్చితంగా ఈ మందులు 15 రోజులకు వరకు వస్తుందండి. ఇది కానీ చాలా సబ్సిడీ రేట్లో ఇచ్చారు స్వామిగారు, ఒకసారి వాడి చూడండి. మొత్తం ఇప్పుడు మీకు ఒక 10,000 రూపాయలు ఖర్చు అంటే ఇక్కడ 2,000 రూపాయలు ఖర్చుతో మీకు అయిపోతుంది. సో సర్వరోగ నివారణ అనే నమ్మకం మన గోమాత మనకి ఇస్తున్నారు, అంటే ఆల్రెడీ నిరూపించినారు. ప్లస్ అది కానీ మీరు ఒకసారి వాడి, దీని నుంచి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఏముండదు, ఒకసారి వాడి చూస్తే బాగుంటుంది. ఈ స్వామిగారి నుంచి కర్నూలుకి అందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామండి. వందే గోమాతరం, ఓం నమో గోపాలకృష్ణాయ. ఈ కర్నూలు జిల్లా గోసంరక్షణ శాల యందు ఈఓ గారు, తర్వాత జగదీష్ గారు, గాయత్రి గోశాల ప్రెసిడెంట్ గారు వారి సహాయ సహకారములతో ఈ కార్యక్రమము నిర్వహించబడుతున్నది. ఇది గోమాత ఆరోగ్య ప్రదాత జీవన విధాత, అంటే గోవు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, తర్వాత మనం ఎట్లా జీవించాలో అది కూడా మనకు బోధిస్తుంది అన్నమాట. అనుభవరూపకంగా గోమాత సేవించడం వల్ల మనకు ఆ విజ్ఞానము మనకు ప్రసారమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏమిటంటే సకల జనులు కూడా అనారోగ్యాల పాలయ్యి చాలా వేదన చెందుతున్నారు. అటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి బయటపడటానికి గోమాత అల్టిమేట్ అండ్ డివైన్ డాక్టర్ ఈజ్ గోమాత అనేటువంటి కాన్సెప్ట్లో గోమాత మనందరికీ ఉన్నది పూర్వకాలం నుండి. కానీ మనం విస్మరించినందువల్ల తిరిగి ఆ గోమాత వైభవాన్ని మనము అనుభవంలో రుచి చూసే విధంగా మనకు ఈ పంచగవ్యములు నేటు ప్రచారం చేస్తున్నాము. పంచగవ్య చికిత్స అంటే పంచగవ్య ఔషధములు అంటే అర్థం ఏంటంటే గవ్యం అంటే గోవు ఇచ్చే పదార్థం. గోవు మనకు ఎన్నింటి ఇస్తుంది? ఐదింటిని ఇస్తుంది. ఒకటి గోమూత్రము, గోమయము, పాలు, పెరుగు, నెయ్యి. ఈ ఐదు ఏమిటంటే మనకు మన దేహం అనేది పంచమహాభూతములు నిర్మితమైంది కాబట్టి పంచమహాభూతములకు పంచగవ్యములే మందులు. అంటే ఏ మహాభూతానికి ఆకలి ఉంటుందో ఆ మహాభూతానికి ఆ యొక్క సంబంధించినటువంటి యొక్క గవ్యము పరిష్కారం అన్నమాట. ఉదాహరణకు చూడండి, గోమాత పంచగవ్యాలు అయితే ఉన్నాయో పంచమహాభూతములకు, గోమయం అనేది భూమికి మందు, అంటే మన శరీర చర్మవ్యాధులకు గోమాత యొక్క గోమయం అంటే గోవు యొక్క పేడ మందు. అట్లాగే క్షీరం, పాలు ఉన్నదనుకోండి, ఆస్తమా ఇవన్నీ ఏవైతే కఫం సంబంధించిన రోగాలు ఉంటాయో వాటికి మందు పాలే. అదేవిధంగా నెయ్యి, పిత్త శరీరములకు నెయ్యి మందు. అదేవిధంగా పాలు వచ్చేసరికి మనం చెప్పుకున్నాము కఫ రోగాలకు అనేది. అట్లాగే పెరుగు కానీ, పెరుగు అంటే మజ్జిగ చిలుకుతా కానీ మజ్జిగ వస్తుంది. ఇది మనకు అనేక రకాలుగా మనం వెయిట్తో బాధపడుతున్నారు, బరువు ఎక్కువ బరువుతో. దానికి మందు ఏంటి? మజ్జిగ తీసుకోవడమే. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము గాయత్రి ధూప అగరబత్తి మా అమ్మ భగవాన్ ఆలయంలో కానీ, మా ఉన్న ఇండ్లలో కానీ, మా వ్యాపార సంస్థలలో కానీ ఇవి వాడడం జరిగింది. అసలు నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికంటే ఒక్కసారి మీరు తీసుకుపోయి ఇవి వాడినారంటే తర్వాత ఇంకా వేరే అగరబత్తినే వాడరు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.